చేస్తుంటారు. జర్నలిస్ట్ ఆ ప్రొఫెషన్ వేరు, బట్ కమింగ్ మూవీస్ అంటే ఈ ప్రొఫెషన్ వేరు. అండ్ నిర్మాతగా ఈ సినిమా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందని అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు కాంప్లిమెంట్స్ కూడా ఈ సినిమా తీసుకున్నందుకు, శివ నువ్వు మంచి సినిమాని పిక్ చేసుకున్నావని మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు బికాస్ సత్యతో. అండ్ ఏం చెప్తారు అసలు? అంటే ఏం లేదు, నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను చాలా మామూలుగా చూసాను సినిమా. వాళ్ళ ఫాదర్ ఎవరైతే, అమరేష్ వాళ్ళ ఫాదర్ ఒరిజినల్ ప్రొడ్యూసర్ తమిళ్లో, సతీష్ గారు. సతీష్ గారు, బాబురెడ్డి గారు నాకు ఇద్దరు బాగా ఫ్రెండ్స్. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే, వాళ్ళు సినిమా చూడు, నువ్వు రివ్యూస్ చెప్తావు కదా, దాని మీద నీ అభిప్రాయం చెప్పు, మా సినిమా ఒకటి తీసామని చెప్పారు. అనుకోకుండా నేను ఆ రోజు చెన్నైలో ఉన్నాను. సరే ఉన్నాం కదా, ఖాళీగానే ఉన్నాం కదా, సరే చూసి నేను ఆయనకు ఒక మాట చెప్పాను, సార్ నేను ఏ సినిమా అయినా బాగాలేకపోతే ఇది బాగాలేదని చెప్పి డైరెక్ట్గా చెప్తా, అందుకని నా వల్ల మీకు ఉపయోగం ఉంటుందో లేకపోతే బాధపడతారో నాకు తెలియదు అంటే, లేదు లేదు మా తప్పేందో మేము తెలుసుకోవాలి కదా, నువ్వు చూడు అన్నా. అప్పుడు నేను సరే ధైర్యంగా ఫ్రెండ్స్కి ఏదైనా హెల్ప్ చేసి నా ఫీలింగ్ ఉంటుందిలే అని చూశారు. చూసినప్పుడు వాళ్ళు నాకు పెద్ద సీట్ ఇచ్చారు, ఒక పెద్ద సీట్ ఇచ్చి ఒక పెద్ద థియేటర్లో ఓన్లీ నువ్వు అక్కడే కూర్చొని చూడమంటే, నేను అట్లా కూర్చొని థియేటర్లో ఆడియన్ ఎలా కూర్చొని చూస్తాడని ఆ కార్నర్లో వెళ్ళి కూర్చున్నా. వీళ్ళు చిన్న ఒక బడ్జెట్ చెప్పారు నాకు, ఈ బడ్జెట్ సినిమాలు మన తెలుగులో ఎన్ని చూసుంటాంలే అనే ఒక మైండ్ సెట్తోనే స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ సినిమాలో ఒక మ్యూజిక్ వస్తుంది, ఒక ఫాదరు సన్ను మాడుకునేటప్పుడు అలా ఒక ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్, ఆ అమరీష్ బాధపడ్డ ప్రతిసారి ఒక మ్యూజిక్ వస్తుంది. అక్కడ నేను లాక్ అయిపోయాను. అసలు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని అడిగాను. అలాగే ఒక కథ, వీళ్ళు ఒక్కొక్క నాకు తమిళ్ రాదు, అంత ఫ్లూయెంట్గా రాదు. ఐ అండర్స్టాండ్, ఎవరైనా సినిమా చూస్తే స్టార్ట్ టు ఎండ్ చూస్తే అర్థం చేసుకుంటాం, కానీ నాకు తమిళ్ రాకపోయినా ఆ సినిమా అంతా అయిపోయినాక రాసుకొని ఈ పాయింట్లో అక్కడ హీరోయిన్ ఆ అబ్బాయిని ఏమంది, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏమి అడిగాడు, వాళ్ళ నాన్న దానికి ఏం సమాధానం చెప్పాడు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఎంత బాగుంది అని, అంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నేను ఓన్ చేసుకున్నాను. అసలు ఆ ఫ్యామిలీ మొత్తం ఒక మధ్యతరగతోడు కష్టాలు, అంటే ఇది సినిమాగా మనం చెప్తుంటే ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు తెలుసు. దాదాపు 90% పీపుల్కి ఇట్లానే ఉంటాం ఎవ్రీడే లైఫ్లో. ఒక పిల్లడు ఫీజు కట్టాలనే దగ్గర నుంచి కానీ, ఒక ఇంట్లో నిత్యావసరాలు జరగాలని కానీ, ఒక వడ్డీ దగ్గర తీసుకొచ్చి ఒక అప్పు కోసం ఎవరి దగ్గరికి వెళ్తే డబ్బులు వడ్డీకి వెళ్ళినప్పుడు, ఈ డబ్బులు ఇచ్చేవాడు చాలా ప్రేమగా ఇస్తున్నా కూడా ఇంట్లో వాళ్ళు పక్కనుండే వాళ్ళు ఆడవాళ్ళు ఎలా తిడుతూ ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే నాకు చాలా అరే ఇదేంటి ఇంత రియల్ స్టోరీ లాగా ఉంది అనిపించి, నేను ఫైనల్గా సినిమా చూసినాక అన్న 100% చాలా బాగుంది, మీ సినిమా 100% రిలీజ్ చేసుకోండి అని చెప్పినాక, నాకు ఒకరోజు తమిళ్కి అంటే చెన్నైకి పిలిచారు, ఒక ఆడియో ఫంక్షన్ ఉంది, మా సినిమా రిలీజ్ చేస్తున్నావు నువ్వు రాని. నేను ఆ రోజు వీళ్ళు ఎవరికి చెప్పలేదు, స్టేజ్ మీద అనౌన్స్ చేశారు, భాగ్యరాజు గారు, పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ అందరుండి ఒక పెద్ద థియేటర్ అంతా నిండిపోయింది. ఆ రోజు వీళ్ళ ఫ్యామిలీ అంతా పండగలా చేసుకుంటున్నారు, డైరెక్టర్ ఏఎల్ విజయ్ గారు, పెద్ద పెద్దోళ్ళు అందరు ఉన్నప్పుడు నేను స్టేజ్ మీద, నేను తెలుగు నన్ను పిలవటమే అప్పుడు ముందు చెప్పా, స్టేజ్కి పిలవమని ఏం చెప్పలా, నేను తెలుగులో ఈ సినిమా నేను రిలీజ్ చేస్తానన్నా, ఎంత కష్టమైనావని నేనే ప్రొడ్యూసర్గా చేస్తానంటే, సతీష్ గారు అప్పుడు నవ్వారు, నేను పట్టించుకోలేదేమో అనుకున్నా. బాబురెడ్డి గారు సతీష్ గారు ఇద్దరు కూడా ఒక మాట అనుకొని స్టేజ్ మీద పిలిచి నాకు షాల్వో కప్పి తెలుగు ప్రొడ్యూసర్ మాట్లాడతారు అనగానే నాకు అసలు షాక్ అయిపోయాను. అప్పుడు నాకు ఇక్కడ లాంగ్వేజ్ కాదు, తమిళ్ కాదు, తెలుగు కాదు, సినిమా అనేది ప్రపంచ భాష, ప్రతి ఒక్కడికి అర్థమయ్యే మాస్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి తెలుగు ఏంటి తమిళ్ ఏంటి, తెలుగులో నేను రిలీజ్ చేస్తానని ఆ రోజు అనౌన్స్ చేశాను. దట్ ఈస్ మై మ్యారేజ్ డే. ఫస్ట్ టైం నా వైఫ్ని తీసుకుని నేను ఒక అంత దూరం వెళ్ళి, ఫస్ట్ టైం మా అమ్మాయిని ఒక ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్ళి ఒక సినిమా ఫంక్షన్లో చూపించింది అదే రోజు. అందుకని నాకు అన్ని పాజిటివ్గానే జరుగుతున్నాయి ఈ సినిమాకి సంబంధించి అని నాకు అనిపించింది. అమరేష్ ఆ రోజు నిన్ను చూస్తే ఇట్స్ అ ఫెస్టివల్ లైక్ యువర్ ఫ్యామిలీ త్రూ, ఒక 500 మంది నీ టీం అంతా, రంగోలీ టీం అంతా మీరు పడ్డ కష్టం, ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎమోషనల్, యూనో నాకు బస్సు 11 దాకా మాట్లాడితే నాకు థియేటర్ అంతా కిక్కిరిసిపోయి ఆ ఎమోషనల్గా నాకు కూడా కనెక్ట్ అయ్యాను. ఆ మాటకి వీళ్ళని నమ్మి సినిమా ఇవ్వటం అనేది పెద్ద విషయం. అది మిగతా వాళ్ళు నాకంటే డబుల్ బడ్జెట్ ఇస్తానన్నారు, ఇంకా ఎక్కువ బడ్జెట్ ఇస్తాన్నారు, పెద్ద ఛానల్ వాళ్ళు మేము ఓటీటీ శాటిలైట్ డిజిటల్ మొత్తం మేము తీసుకుంటాం అన్నారు కూడా, వాళ్ళు అసలు తీసుకోలే. లేదు లేదు మేము శివకి మాట ఇచ్చాం, హీఈస్ ద
ఓన్లీ ప్రొడ్యూసర్ టు తెలుగు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఇంకా ఇప్పుడు వాళ్ళు అంత కమిట్మెంట్గా ఉన్నప్పుడు నేను ఉండాలి కదా అదే సత్య సినిమా తెలుగులోకి రావడానికి. అయితే యాక్చువల్లీ రంగోలీ పేరుతోనే నాకు రంగోలీ అంటే ఇష్టం. కలర్స్ ఆఫ్ లైఫ్, లైఫ్ ఇస్ సో మెనీ కలర్స్, ఇందులో ఈ కలర్ దిస్ ఇస్ ద కలర్ రంగోలీ కలర్ అనే చెప్పారు, కానీ నాకు రంగోలీ దొరకలేదు. వెంటనే నేను ప్రొడ్యూసర్ ఒరిజినల్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుకున్నప్పుడు ఇంకేం పేరు పెడదామంటే నేను 1 మినిట్ కూడా ఆలోచించలా, సత్యాన్ని పెడదామని చెప్పాను. అప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా ఎట్లా మీరు సత్యాన్ని పెడతారు ఇవన్నీ కూడా వచ్చినాయి. నేను ఒకటే నిమిషం హీరో క్యారెక్టర్ పేరు సత్య, నా హీరో తెలుగు నేను పరిచయం చేస్తున్న హీరో అమరేష్ని సత్య అనే పేరుతో తీసుకొస్తాను, సత్య అంటే చాలా మంచి పేరు అని చెప్పేసి ఫిక్స్ చేసేసాను. ఓకే, సో స్వీట్. సో షాల్ వి స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్? ఓకే ఓకే, స్టార్ట్ విత్ యూ హీరో గారు అమరేష్ గారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, లైక్ ఇన్స్పిరేషన్? కెన్ యూ సే అల్లోర్జున్ గారు, నాని గారు? ఓకే, అల్లోర్జున్ గారిది ఆయనకి రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది లైక్ పుష్ప, ఎట్లా అనిపించింది ఆ టైంలో విన్నప్పుడు? అంటే అలాంటి సినిమా చూడడానికి నాకు తెలుగు వచ్చు అని ఒక ప్రౌడ్ ఫీలింగ్. అవునా? ఈవెన్ దో ఇట్స్ డబ్డ్ ఇన్ తమిళ్, కన్నడం, మలయాళం, ఆ తెలుగులో చూడాలంటే నాకు తెలుగు రావాలి కదా, నాకు తెలుగు వచ్చు, నేను తెలుగులో చూసినప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ టూ షార్ట్స్ లో అల్లోర్జున్ గారి సేమ్ ఆ పిక్చర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు, అండ్ అల్లోర్జున్ గారు కూడా విజిట్ చేశారు పుష్ప అండ్ రియల్ పుష్ప అండ్ అలా చేసిన రీల్ పిక్చర్ కూడా వైరల్ అవుతుంది, సేమ్ కాస్ట్యూమ్ కూడా ఉండింది కదా, ఎట్లా అనిపించింది చూసినప్పుడు అల్లోర్జున్ గారిని? అట్లా ప్రౌడ్. చెన్నైలో ఎలా ఉంటుంది బేసికల్ గా మా తమిళ్ మలయాళంలో కూడా అల్లోర్జున్ గారి ఫ్యాన్స్ తెలుగులో కంటే ఎక్కువ ఉంటారు, సమానంగా ఉంటారని మేము వింటూ ఉంటాం, సో అక్కడ ఎలా ఉంటుంది? చెన్నైలో మీరు తెలుగు సినిమా చూడాలంటే ప్రీ బుకింగ్ చేయాలి, ప్రీ బుకింగ్ చేయాలి. ప్రతి సినిమాకి ఆ రోజు బుక్ చేయను, ఆ 2 డేస్ బిఫోర్ నే యాడ్ చేయని చెప్పి ఇలా టికెట్స్ ఈ మూవీ ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి టికెట్ బుక్ చేసి వెళ్ళాము. సినిమా చూడాలంటే ఓకే డన్. సో అయితే నువ్వైతే ఫేవరెట్ హీరో పేరు అయితే చెప్పు, అంతే కదా? అంతే కదా, సరే. ఇంకిద్దరు ముగ్గురే నానిగారి పేరు కూడా చెప్పేసి, నానిగారు అందరు ఇష్టం. ఓకే, సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ నిర్మాత శివ గారు. He's very passionate. He's very passionate. I think we can keep 100% 200% trust on him. Antena? One quality pictures quali as a person. Which quality you picked out like Shiva garu? Patience. Patience? Yeah. Okay. Okay. Done. Passion with patience. అనుకున్నా ఇంకా ఏం రాలేదంటే రైమింగ్ అని. జర్నలిస్ట్ చదువుతూ ఉంటారు కదా, అది ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోతుంది, వచ్చేస్తూ ఉంటుంది. ఓకే డన్. సో నాన్నగారిలో ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి యాజ్ ఎ పర్సన్, ఏ క్వాలిటీ నువ్వు తీసుకుంటావు? డెడికేషన్ టువర్డ్స్ ఎనీథింగ్, ఎనీథింగ్, ఎనీథింగ్. ఓకే, హిస్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ టువర్డ్స్ ఎనీథింగ్. ఓకే, అవర్ టైటిల్ సత్య, వన్ వర్డ్ లో క్రేజీగా చెప్పాలి, ఏం చెప్తావు? సత్య ఫన్, ఫన్ అంతే, ఫన్. ఐ థింక్ ఫన్ లేకుండా ఒక ఫీల్ గుడ్, ఫీల్ గుడ్, అన్ని ఎమోషన్స్ మీకు ఉంటాయి సత్య సినిమాలో. ఓకే, అండ్ టీజర్ చూసాక డైరెక్టర్ గారు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి వాలీ గారికి, సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ డైరెక్టర్ వాలీ గారు. మల్టీ టాలెంటెడ్. ఓకే అండ్ ఓకే, సో వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి అవర్ హీరోయిన్ ప్రార్థన సందీప్. అంతేనా, ఇన్స్పిరేషనల్. నచ్చే క్వాలిటీ ఏంటి చెప్పు ప్రార్థనలో? ఓకే, బాగా మాట్లాడడం నీకు ఇష్టం అయితే అందరితో బాగా కలిసిపోతుంది అయితే సెట్లో, అందరితో. ఓకే డన్, అండ్ స్టార్ట్ విత్ యూ ప్రార్థన. సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ అవర్ టైటిల్ సత్య. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బా చంపేసింది సార్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చేసింది, మంచి క్యాచిటేటివ్.
ఓకే, సో వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి అవర్ డైరెక్టర్ వాలి గారు, కెన్ యూ సే సంథింగ్? ప్యాషనేట్, హీస్ ప్యాషనేట్ టువర్డ్స్ ద మూవీ విచ్ హీ డస్ 100%, హీ గివ్ ద ప్యాషన్ టువర్డ్స్ మూవీ. ఓకే డన్. సో యువర్ క్యారెక్టర్ పార్వతి, కెన్ యూ సే సంథింగ్ అబౌట్ వన్ వర్డ్? వన్ వర్డ్ అబౌట్ పార్వతి, క్యూట్ మేబీ. క్యూట్, యా. ఓకే, సో వన్ వర్డ్ డిస్క్రైబ్ చేయాలి మన నిర్మాత గారు శివ గారిని, వాట్ యు సే? Dedicating towards the work he does, because yesterday during the press meet I was observing him, he became so emotional. Oh. So from that we can understand how much he is dedicated towards the work he does. Okay. So, dedication. Dedication. Okay. So who is your favorite hero in Telugu film industry? As he said, many are there. Allu Arjun garu, Mahesh Babu garu, Nani garu, so many list is there. List e undi aithe. తెలుగులో తెలుగులో రిపీటెడ్ గా చూసే ఫిలిం ఏంటి ఫేవరెట్ ఫిలిం? పుష్ప. కెన్ యూ సే వన్ డైలాగ్ పుష్ప ఇన్ మలయాళం? మలయాళం, యా, యు కెన్ సే మలయాళం. పుష్ప అన్న ఫ్లవర్ అల్లడా, ఫైర్ అన్న. ఆ లాస్ట్ లో నువ్వు చెప్పే నీ అవ్వ అని చెప్పి మళ్ళీ చెప్పు. ఓకే, తగ్గట్లేదు సార్ అక్కడ. పుష్ప గారి మానియా, అలాగే అల్లు అర్జున్ సార్ మానియా, మొత్తం అంతా నడిచేస్తుంది. అండ్ పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు రష్మిక బర్త్డే, ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎల్లుండి అల్లు అర్జున్ బర్త్డే, అప్పుడు కూడా మళ్ళీ ఒక మంచి అప్డేట్ వస్తుందని వింటున్నాం. 15th ఎప్పుడు వస్తుంది? స్వాతంత్రం వచ్చిన రోజు గుర్తుంది కానీ నిజంగా మరొక స్వాతంత్రం కోసం ఫైట్ చేస్తున్నట్టున్నారు వీళ్ళందరూ, ఫ్యాన్స్ కూడా. అట్లా ఉండింది సమాజం, అలా ఉంది, అలా ఉంది. అందుకే వీళ్ళు అసలు చిన్న చిన్న పిల్లలు అయినా కూడా డైలాగ్లు అలా చెప్పేస్తా ఉన్నారు. ఓకే, సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? అసలు రష్మిక మందన. ఓకే, మలయాళంలో హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? మంజు. మంజు వారియర్. మంజు వారియర్. ఓకే డన్. అండ్ కమింగ్ టు యూ శివ గారు. మేడం జీ, యాక్చువల్లీ మీ క్వశ్చన్లు ర్యాపిడ్ ఫైర్లో ఉంటాయి కాబట్టి, అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఓవర్ నైట్లో స్టార్డమ్ రాదు కదా? రాదండి. ఇన్నేళ్ల జర్నీ మేము చూసున్నాం, కానీ ఈ జర్నీ వేరు. నిర్మాతగా బాధ్యతలు తీసుకోవడం అంటే నార్మల్ విషయం కాదు. ఎంతో పేషెన్సీగా ఉండి ఎన్నో బాధ్యతలు తీసుకుంటే తప్పితే ఇందులో సక్సీడ్ అవ్వలేము. ఇందులో మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% ఈ డెసిషన్ తీసుకున్నందుకు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీ త్రూ అవుట్ లైఫ్లో సత్య గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో వాట్ యు సే? నమ్మకం. 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 నా ఫ్రెండ్స్, నా జర్నీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చేసిన హెల్ప్. నువ్వు చేయగలవు అని నన్ను నిలబెట్టినాడు. నా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నేను ఎక్కడైనా పని చేసిన నా ఫ్యామిలీ ఉండొచ్చు, నేను ఎక్కడుంటే అక్కడ పండగ వాతావరణం ఉంటుంది. ఇది ఇది కూడా అట్లనే ఉంటుంది. సత్య సినిమా కూడా పండగలానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఇప్పుడు నా లైఫ్లోకి, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తాం కదా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోకి, వీళ్ళ లైఫ్లోకి ఇది ఒక తరుణం. సత్య అనే ఒక ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ వచ్చారు అంతే. నా లైఫ్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి. సత్య అనేది ఇంకో ఫ్రెండ్ అంతే. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టులు అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు డైరెక్టర్లు అయిపోతున్నారు, ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు. ఇంతకుముందు మీరు చెప్పారు పిఆర్ గా చేసినటువంటి ఏలూరు శ్రీను గారు డైరెక్టర్ గా చేస్తున్నారు, తర్వాత ఎస్కేఎన్ గారు. అసలు ఎస్కేఎన్ సంచలనం కదా, అసలు ఆయన ఉంటే వైరల్. ఎస్కేఎన్ గారు కనబడితే చాలు, అసలు ఆయన వస్తే ఒక వైరల్ కంటెంట్ ఇస్తారని ఒక హ్యాష్ ట్యాగ్ పడిపోయింది. బికాస్ బేబీ తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఏం మాట్లాడతారు అనే ఒక ఆలోచన అందరిలో ఉంది. ఇప్పుడు చూడండి, ఆ తెలుగు అయితే కాకుండా నేషనల్ వైడ్ హిందీకి వెళ్తుంది, దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు విత్ అల్లు అరవింద్ గారితో. అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళతో పక్కన అల్లు అరవింద్ ఎస్కేఎన్ అనే పేరు వేసుకుంటున్నాడు కదా, అంతకంటే అదృష్టంగా ఉంటుంది. సో కాబట్టి మీ అందరూ ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఒక్కసారి ఎస్కేఎన్ గారు కాల్ చేస్తే, ఆయన లిఫ్ట్ చేస్తే ఏమైనా మాట్లా ఒక క్వశ్చన్ అడగాలండి. బై గ్రాంటెడ్ గా ఒకసారి అయినా ట్రై చేయండి, కాల్ కనెక్ట్ అయ్యి లిఫ్ట్ చేస్తే ఓకే, లేదంటే మనం ఇంటర్వ్యూ ఏం చేసేది అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఏ పనిలో ఉన్నాడో ఒకసారి అయితే కాల్ చేయండి. మరి ఇది నాకు ఇది ట్విస్ట్ ఇచ్చావు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నేను చూడనండి సార్. సార్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా, మన సత్య ప్రమోషన్స్ అనమాట. ఇప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది, స్పీకర్ ఆన్ చేసా. మన శివ గారి కామన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. జర్నలిస్టులు అందరూ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎస్కేఎన్ గారు బేబీతో ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ మీరేమన్నా ఆయన్ని ప్లేస్ రీప్లేస్ చేద్దాం అనుకుని సినిమా తీస్తున్నారని క్వశ్చన్ అడిగా శివ గారిని.
అందుకని నా ఎదురుగా ఉన్నారు, నేనే కాల్ ట్రై చేస్తున్నా. మీరు సర్ చేసినప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, అందుకే నేనే చేసా. ఇది ఇంటర్వ్యూ కాబట్టి రికార్డ్ అవుతుంది. సో సత్య గురించి ఏం చెప్తారు ఫస్ట్? ఎస్కేఎన్ గారు శివ గురించి అండి. శివ గారి గురించి, శివ అనే నాకు ఒక 1.5 డికేడ్ నుంచి బాగా మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. అతను ఒక స్టెప్ వేయటం సినిమా పరంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు అటువైపు ఉండేవాడు సినిమాకి కవరేజ్ లో, ఇప్పుడు ఇటువైపు వచ్చి దీనికి వచ్చాడు కాబట్టి సో అది చాలా బాగుంది. అతను మంచి సక్సెస్ సాధించాలని, సత్య చిత్రం కూడా ఒక మంచి విజయం సాధించాలని, అది అతని కెరీర్ కి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఓ థ్యాంక్ యూ సార్. ఎస్కేఎన్ గారు ఇంకో క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. స్ట్రైట్ అంటే ఇప్పుడు సైడ్ అయ్యింది. అది ఇలాంటివి వస్తాయనే సార్, ఇంటర్వ్యూలో ఫన్ కావాలి, మీరు లేకపోయినా మీ ప్రెసెన్స్ కావాలని కాల్ చేశాను అనమాట. ఓకే, కాదు జర్నలిస్ట్ గా మీ జర్నీ కూడా జర్నలిస్ట్ గానే స్టార్ట్ అయింది. జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారారు, అండ్ మన ప్రొఫెషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇలా ముందుకెళ్తూ ఉన్నారు కదా, సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇదేండి, దేనికైనా ప్రమోషన్ అనేది ముఖ్యం కదా. సో ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి, ఒక ఫీల్డ్ నుంచి అంటే ఇదే ఫీల్డ్, ఇదే జర్నలిస్ట్ నుంచి పిఆర్ గా, పిఆర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, అక్కడ నుంచి ప్రొడ్యూసర్, ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. అలాగా అందరూ కూడా ముందుకెళ్ళాలని, అందులో జర్నలిస్టులు చేస్తే ఇంకా ఆనెస్ట్ ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి. సో అది అందరికి మంచిది, సో అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసినందుకు, మంచి వర్డ్స్ చెప్పినందుకు. శివ గారు ఒక 1 మినిట్ మాట్లాడతారంట, 1 సెకండ్ సార్. సీను థ్యాంక్ యూ, నేను మొన్న కల్పించినప్పుడు కూడా నీవు హక్ చేసుకొని మన వాళ్ళందరూ డిజర్వ్ బా మనం చేయాలని చెప్పి నువ్వు చెప్పిన మాట నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చింది. నువ్వు అంటే నువ్వు అతని చూస్తున్నావు కదా, నేను ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో మధ్యలో నీ టాపిక్ వచ్చి ఒక చిన్న జర్నలిస్ట్ గా స్టార్ట్ అయినాడు అల్లు అరవింద్ గారి పక్కన నేషనల్ వైడ్ గా బేబీ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేయడం అనేది గర్వకారణం. మనతో పాటు తిరిగిన వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా బాగుంటే మనం బాగున్నట్టే కదా అని చెప్తున్నాను. అమ్మాయి నాకు తెలియకుండా చేసేసింది, నేను చేస్తే నంబర్ బిజీ వచ్చింది, అమ్మాయి చేసింది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ, నువ్వు నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు, థ్యాంక్ యూ. రైట్ 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 థ్యాంక్ యూ. ఎస్ సో మొత్తానికి ఏదైతే అనుకున్నారో కాన్సెప్ట్ సక్సెస్ అయింది శివ గారు. అండ్ ఎస్ ఫైనల్గా సత్య, నిజంగా ఈ ఫిలిం మా మీ అందరికీ మంచి సక్సెస్ని అందించాలి, మరిన్ని సినిమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరలో డేట్ కూడా రిలీజ్ చేసేస్తాం, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కావచ్చు, సినిమా అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా మంచి అప్లోజ్ అయితే వస్తుంది. సో ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సువర్ణ గారు, మీ అమూల్యమైన గొంతుతోని మాకు ఫస్ట్ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసావు, నువ్వు ఎంత హానెస్ట్ ఉంటావో తెలుసు. మా సినిమా కూడా ఎంత హానెస్ట్ ఫిలిం కాబట్టి అందరికి చాలా థ్యాంక్ యూ, చాలా సపోర్ట్ చేసావు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సినిమాలు తిరుగుతున్నా, ఇంతమంది ఉన్నా, నన్నే గుర్తుపెట్టుకుని నాకు ఈవెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది యాంకర్స్తో మీరు జర్నీ ఉండింది, బట్ నాకే కాల్ చేసి నాకే మీరు ఈవెంట్ ఇచ్చారు, నేనే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. షో గారు సినిమాలు మరిన్ని ఎక్కువ చేయండి, నేను పర్మనెంట్ యాంకర్గా ఫిక్స్ అయిపోతాను. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయని చెప్పారు ఆల్మోస్ట్. ఓకేనా? చాలా ఉన్నాయి, చేస్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసేసారు కదా, సత్య ఒక మంచి కంటెంట్తో వచ్చేస్తున్నారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.